రైట్ పవన్, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక పరిస్థితి గతి తప్పింది అని కాంగ్రెస్ ప్రభుత్వం గతం నుంచి చెప్పుకుంటూ వస్తుంది. దీనికి సంబంధించి అసెంబ్లీ సాక్షిగా శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయబోతోంది. అండ్ ఏ విభాగాలకు సంబంధించి ఎంత మొత్తంలో అప్పు తీసుకున్నారు, వీటన్నిటిపైన దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 6 గ్యారంటీలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేయాలంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులున్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా రాష్ట్రాన్ని అప్పుల్లోకి తీసుకువెళ్లిపోయింది. సో దాన్ని గాడిన పెట్టడానికి ఎక్కడి నుంచి మరి ఇన్కమ్ జనరేట్ చేయాలి, ఏ విధంగా చేయాలనే దానికి సంబంధించి కూడా పూర్తిగా ఈ రేవంత్ సీఎం దానికి సంబంధించి కూడా సమీక్షలు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. చూస్తే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలైందంటున్న కాంగ్రెస్ సర్కార్ ఈ విషయాన్ని శాసనసభ వేదికగా వెల్లడించనున్నట్టయితే తెలుస్తా ఉంది. ఇక ఇందుకు సంబంధించి శ్వేతపత్రాన్ని సిద్ధం చేసినట్లు, దీనిని అసెంబ్లీ సాక్షిగా విడుదల చేయనున్నట్లు సమాచారం. రాష్ట్ర ఆర్థిక రంగం గతి తప్పిందని, ఆర్థిక క్రమశిక్షణ లోపించిందని కాంగ్రెస్ పార్టీ చాలా కాలంగా ఆరోపిస్తూ వస్తోంది. తాజాగా ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం దృష్టి సారించింది, ప్రభుత్వ ఖజానా వట్టిపోతున్న విషయాన్ని గుర్తించింది. కానీ ఇప్పటికే ప్రజలకు 6 గ్యారంటీలపై కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చినందున వీటిని అమలు చేయాలంటే ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టి సాధ్యమైనన్ని వనరులను సమీకరించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే గత ప్రభుత్వం చేసిన అప్పులు ఎన్ని, ప్రస్తుతం సమకూరుతున్న రాబడులు ఎలా ఉన్నాయి, వేటికి అధిక వ్యయాలు అవుతున్నాయి వంటి వివరాలను ప్రభుత్వం వెల్లడించే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట అప్పులతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుపై చేసిన వ్యయం, తెచ్చిన అప్పులు, విద్యుత్ సంస్థల రుణాలు, పౌర సరఫరాల సంస్థ అప్పులన్నింటినీ వివరించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో రాష్ట్ర ఆర్థిక రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్న భావనతో కాంగ్రెస్ సర్కార్ ఉంది. ఈ మేరకే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని సిద్ధం చేసిందని సమాచారం. శ్వేతపత్రం విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం, ఆర్థిక విద్యుత్ శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇప్పటికే ప్రకటించారు. ఎలాగో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నందున అసెంబ్లీలోనే దీనిని విడుదల చేసి శాసనసభ్యులకు వివరించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యుత్సాహంతో అప్పులు చేసి రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా తీయించింది అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర అప్పులు 5 లక్షల కోట్లను మించిపోయాయి అని చెబుతోంది. నిజానికి తెలంగాణ ఆవిర్భావం నాటికి రాష్ట్ర అప్పులు 61,711 కోట్లుగా ఉన్నాయి. కానీ బీఆర్ఎస్ సర్కార్ ఏడాదికి సగటున 40,000 కోట్లు అప్పుగా తెచ్చింది అని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర అప్పులు 5.50 లక్షల కోట్ల వరకు ఉన్నాయి అంటూ భట్టి విక్రమార్క ఇటీవల వెల్లడించారు. కాగా అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17 వరకు కొనసాగించవచ్చునని, అదే రోజు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తారని సమాచారం. శ్వేతపత్రంలో పేర్కొన్న అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రి సభ్యుల దృష్టికి తెచ్చే అవకాశాలున్నాయి. 2016 మార్చిలో అప్పటి సీఎం కేసీఆర్ కూడా ఇలాగే సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అదే మోడల్లో తాను ఇవ్వాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి సిద్దమవుతున్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపైనే ప్రధానంగా ఫోకస్ ఉంటుందని, ఆ అప్పుల కారణంగా రాష్ట్రం ఎంత దివాలా తీసిందన్న వివరాలను అంకెలతో సహా వివరిస్తారని సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్థిక పరిస్థితి గతి తప్పింది, దీనికి సంబంధించి అసెంబ్లీ సాక్షిగా శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది, అప్డేట్స్ ఏంటి? మొత్తానికి 10 ఏళ్ల పీరియడ్ లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి విధి విధానాలపైన ప్రజాక్షేత్రంలోనే ఎండగట్టాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత దేశం అభ్రపడే స్థాయిలో తెలంగాణను మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దామని చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ పాలకుల పనితీరు పైన శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే 13వ తేదీన ప్రారంభమైనటువంటి అసెంబ్లీ సమావేశాల్లో
కొద్ది ఈ రెండు రోజుల వరకు కూడా స్పీకర్ ఎన్నిక, ఆ తర్వాత గవర్నరు ఉభయ సభను ఉద్దేశించి ప్రసంగం, ఆ తర్వాత ధన్యవాద తీర్మానం, ఫార్మాలిటీ ప్రకారం ఇవన్నీ కూడా జరుగుతాయి. దాని తర్వాత ఒక రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం పైన, రాష్ట్ర ప్రజల పైన ఎంత మేరకు అప్పు పేరుకుపోయింది, అప్పులు చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది, గతంలో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఎంత మేరకు అప్పులు చేశారు, అదేవిధంగా ఆర్బీఐ నుంచి తీసుకొచ్చిన అప్పుల వివరాలు ఏంటి, ఇతరత్ర వెల్ఫేర్ స్కీమ్స్ కు పెట్టినటువంటి వివరాలు ఏంటి, దానిలోనూ ఆదాయ వ్యయాలు చూసుకోకుండా ఇష్టారీతిగా సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చెప్పి ఉత్త హామీలు ఇచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 5 లక్షల కోట్లకు పైగా అప్పుల్లో భాగంగా తెలంగాణను ఊబిలోకి నెట్టినటువంటి అంశాన్ని శ్వేతపత్రం ద్వారా ఒక్కొక్క డిపార్ట్మెంట్ వారిగా వివరాలు సేకరించి ముందుగా ఫైనాన్స్ ఆర్థిక శాఖమైనటువంటి శాఖ నుంచి తీసినటువంటి వివరాల ద్వారా, ఆ తర్వాత విద్య, వైద్యం, ఆరోగ్యం, అదేవిధంగా వెల్ఫేర్ స్కీమ్స్, సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి వాటిపైన ఇలా దాదాపు 5 అంశాలతో కూడినటువంటి శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. గతంలో ఏదైతే ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి విషయంలో భారీగా ఖర్చు పెట్టామని చెప్పినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అందులోనూ చాలా మందికి కమిషన్లు అందించింది అనేటువంటి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదే పదే విమర్శించేటువంటి ప్రయత్నం చేసింది. దానిపైన కూడా 2014 నుంచి 2023 వరకు ఇరిగేషన్ ప్రాజెక్టులపైన బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టినటువంటి ఖర్చుల వివరాలతో సహా అసెంబ్లీ వేదికగా ఎండగట్టాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, అధికార పార్టీ భావిస్తుంది. ఇవాళ నుంచి శాసనసభ సమావేశాలు తిరిగి ప్రారంభం అవుతాయి. ఆ శాసనసభ కార్యక్రమాల భాగంగా ప్రమాణ స్వీకారాలు, స్పీకర్ ఎన్నిక, మరికొంతమంది 18 మంది ఎమ్మెల్యేలు ఇంకా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. వీరందరూ ఫార్మాలిటీస్ ముగిసిన తర్వాత గవర్నర్లు అసెంబ్లీ గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఆ సదానంతరం జరిగేటువంటి చర్చపై సర్కారు జవాబు ఇవ్వాల్సి ఉంటుంది శాసనసభలో. అయితే ఒక రోజు లేదంటే 2 రోజులు ఈ శాసనసభను యథావిధిగా కొనసాగించి అదే శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా చేసినటువంటి కార్యక్రమాలపైన ప్రజలకు దృష్టి తీసుకెళ్లి శ్వేతపత్రం ద్వారా ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన విధానాలను మరోసారి ఎండగట్టాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది.